ఫ్రెండ్స్ ఈ వీడియోల మనం ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్. దీనికి అప్లై చేయడానికి వివరాలు తెలుసుకోవాలంటే మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన చూడండి ఒకసారి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఎన్ఎస్పి అని టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు పైన నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి మైనార్టీ అప్లైస్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ స్కీమ్ లన్నీ ఉన్నాయి. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, మెయిట్ మీన్స్ స్కాలర్షిప్. వీటిలో మనకి మనం ప్రీ మెట్రిక్ గురించి చూద్దాం. దీని గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇలా ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం డీటెయిల్స్ చూడవచ్చు, ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎవరి ఎలిజిబిలిటీ ఉందనేటటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి. ఒకసారి పాయింట్ నెంబర్ 3 స్కోప్లో చూడండి. గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. క్లాసెస్ 1 to 10 క్లాస్, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైనా అప్లై చేయవచ్చు. ఇక కిందకి వస్తే ఎలిజిబిలిటీ చూడండి ఒకసారి. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్లో స్టూడెంట్కి 50% మార్కుల కన్నా ఎక్కువ రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 1 ఇయర్కి సంవత్సరానికి 1 లక్ష రూపాయల లోపు ఉండాలి. ఇలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కేవలం మైనార్టీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మైనార్టీస్ అంటే మన దేశంలో వచ్చేసరికి క్రిస్టియన్, సిక్, ముస్లిం, బుద్ధిస్ట్, జైన్ ఇలాంటి మతాలకు సంబంధించిన వాళ్ళందరూ మైనార్టీలు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కిందకి చూద్దాం ఎవరికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది అనేటటువంటి విషయాలు ఇక్కడ చూడండి. ఎలిమెంటరీ స్కూల్కి కొంత అమౌంట్ వేరుగా ఉంది, హై స్కూల్ కొంత అమౌంట్ వేరుగా ఉంది. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ అంటే 1 నుంచి 5వ తరగతి వాళ్ళకి 1000 రూపాయలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది సంవత్సరానికి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్ళకి 5000 లేదా అంతకంటే కొంచెం ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, రెన్యువల్ ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పాస్ చేయండి.